పూజల్లో ప్రథమ పూజలు అందుకునేవాడు. నమ్ముకున్న వారి విజ్ఞానాలను పారదోలి సుఖ సంతోషాలను పంచేవాడు. చేపట్టిన పనులను విజయాల్లో ప్రసాదించేవాడు వినాయకుడు. అందుకే ప్రతి ఏడాది గణేష నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. పెద్దపల్లి జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలకు చాలా విశిష్టత ఉంది. ఈ 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి ఎల్లమ్మ చెరువులో నిమజ్జనం చేస్తారు. ఏడాది ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో అమర్ నగర్ లోని సురభి కాలనీలో బోళా శంకరుడి రూపంలోని మట్టి వినాయకుడు పెద్ద అంచనాలను సృష్టిస్తున్నాడు. కలకత్తా నుంచి ప్రత్యేక బంక మట్టిని తీసుకువచ్చి భారీ మట్టి వినాయకుడిని తయారు చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం యువసేన సభ్యులు చూపిస్తున్న చొరవకు పలువురు ప్రశంసలు అందిస్తున్నారు. ఈ భారీ వినాయకుడిని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వినాయకుడు అందుకే ప్రతి ఏడాది గణేష నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. పెద్దపల్లి జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలకు చాలా విశిష్టత ఉంది. ఈ 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి ఎల్లమ్మ చెరువులో నిమజ్జనం చేస్తారు. ఏడాది ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో అమర్ నగర్ లోని సురభి కాలనీలో బోళా శంకరుడి రూపంలోని మట్టి వినాయకుడు పెద్ద అంచనాలను సృష్టిస్తున్నాడు. కలకత్తా నుంచి ప్రత్యేక బంక మట్టిని తీసుకువచ్చి భారీ మట్టి వినాయకుడిని తయారు చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం యువసేన సభ్యులు చూపిస్తున్న చొరవకు పలువురు ప్రశంసలు అందిస్తున్నారు. ఈ భారీ వినాయకుడిని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.